నా కుటుంబం మీద ఈరోజు మీరు బుద్ధ జల్లుతున్నారు. తెలిసి మాట్లాడితే హుందాగా ఉండేది. ఈరోజు కనీసం శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని ప్రతి నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించలేని పొజిషన్లో మీరున్నారు. 3 నెలల్లో ఎన్నికలని మీరే చెప్తున్నారు. కనీసం మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి దీటైన క్యాండిడేట్ కూడా ఈరోజు మీరు ప్రకటించలేకపోతున్నారు. అది జిల్లాలో మీ పార్టీ పరిస్థితి. ఈరోజు చాలా మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అంటున్నారు. ఒకసారి కళ్ళు విప్పి చెవులు కూడా పని చేయించుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు మీకు తెలుస్తాయి. ఈరోజు ఆదరణ కోల్పోతున్న ఎంతోమంది కుటుంబాలకి చంద్రన్న బీమా ఎలాంటి చేయూతనిస్తుందో కుటుంబాలను వెళ్ళి అడగండి, తెలుస్తుంది. నిజంగా ఈరోజు మీ మీద, మీ మాటల మీద మీకు నమ్మకం ఉన్నా, మా పలాసలో మీ వెనకాల నాయకులు అని చెప్పుకుంటున్న పెద్ద మనుషులకి నమ్మకం ఉన్నా, వాళ్ళ వెనకాల వైఎస్ఆర్పి కార్యకర్తలను చెప్పుకుంటున్న వాళ్ళకి నమ్మకం ఉన్నా, ఈరోజు తిత్లీ తుఫాను గురించి మీరు అవాకులు చెవాకులు మాట్లాడుతున్న ఏ ఒక్క వైఎస్ఆర్పి కార్యకర్త కానీ వైఎస్ఆర్పి నాయకుడు కానీ తిత్లీ నష్టపరిహారం తీసుకోకుండా ఉన్నామని చెప్పండి. ఎన్నికల దాకా కాదు, ఇప్పటికే వాళ్ళకి మీ మీద ఉన్న నమ్మకం ఈరోజు నిరూపణ అవుతుంది. ఛాలెంజ్ చేస్తున్నానండి, ఎందుకంటే మా అమ్మగారిది కూడా కడప జిల్లా. మా తాతగారికి, మీ తాతగారికి చాలా స్నేహం ఉంది. రాజారెడ్డి గారికి మలశెట్టి నరసరామయ్య గారంటే ఆయనకి ఆ కాలంలోని వ్యాపారాలకు ఎంత సహాయం చేశారో ఒకసారి మీ పెద్దలకు అడిగితే తెలుస్తుంది. అటువంటి స్నేహం కడప జిల్లా మా మనుషులంటే మాట మీద నిల్చుంటారు. అభిమానం పౌరుషం ఎక్కువ అని మా మేనమామల్ని చూసి అనుకుంటూ ఉంటాము. అలాంటి కడప జిల్లా మా అమ్మగారిది, ఆ రక్తం కూడా నాలో ఉంది. అదే ఛాలెంజ్ మీకు చేస్తున్నాను. నిజంగా మీ మీద నమ్మకం ఉండి మీ వైఎస్ఆర్పి నాయకులు కార్యకర్తలు పలాస నియోజకవర్గంలో ఈరోజు మన తిత్లీ తుఫాన్ ఇస్తే నష్టపరిహారం తీసుకోకుండా ఉండమని చెప్పండి. వాళ్ళకి మీ నమ్మకం ఉందో లేదో అర్థమవుతుంది. అంతేగాని జనాలు చూసి 4 గంటలు స్క్రిప్ట్ చదువుతూ అరవడం కాదు. దయచేసి ఒక ప్రతిపక్ష నాయకుడిగా 4.5 సంవత్సరాలుగా రాష్ట్రానికి ఏం చేశారే అంటే చెప్పడానికి ఒక్క అంశం మీ దగ్గర లేదు. సంవత్సర కాలంగా మీరు అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్న ఒక పనికి మాలని పదవీ యాత్ర. మీరంటే కనీసం పాదయాత్ర చేస్తూ తప్పించుకుంటున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ పార్టీలో 40 మంది ఎమ్మెల్యేలకి ఈరోజు 40 నియోజకవర్గాల్లో పట్టం కట్టారు. ఆ జనాల పరిస్థితి ఏమైందో చూస్తున్నారా అండి? కనీసం వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళరు, అక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పథకాలు జరగవు. అది ఈరోజు మీ వైఎస్ఆర్పి ప్రస్తుత పరిస్థితి రాష్ట్రంలో. ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తున్నారండి శ్రీకాకుళం? అయినా మిమ్మల్ని రానిచ్చాము అంటే శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి శత్రువు అతిథిగా వచ్చిన అన్నం పెట్టి పంపించే ఆతిథ్యం ఇచ్చే ఒక మంచి మనస్సు ఉంది, అందుకని ఇంకా మిమ్మల్ని రానిచ్చారు. కానీ మీరు ఈరోజు శ్రీకాకుళం జిల్లా పట్ల చూపించిన తిత్లీ సమయంలో చూపించిన నిర్లక్ష్యం పట్ల మీకు సమాధానం ఓటు రూపంలో ఎలాగో ఇవ్వబోతున్నారు. దయచేసి నిజ నిజాలు కాస్త స్క్రిప్ట్ రాయకుండా నిజాలు చెప్పే వాళ్ళని పక్కన పెట్టుకుంటే కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిన్న ఉన్న గౌరవమైనా ఉంటుందని